शाम 5 बजे फोन करी डीएमजी को बोली हां मतलब डीएमजी को फोन करी तो कहा फिर मामी अच्छा लगी मुझे फोन कर के ड्राइविंग में बात कर लो तो जब तक उधर उधर चल लो मैं उधर शाम का हूं यार 6 बजे मेरे फोन है मैं उनको आईडी दे रहा हूं फिर उतने में से 6 आई पर ड्यूटी पे था फिर सब से मिलते ना 8 बजे होती है आता आता मेरे दशला का बच्चा फोन करा बनेंगे मालिश होकर क्या है हमारे साथ जो जुलम और ये सोमरी हुआ सो वो बच्ची के तरफ से फर्स्ट में एक्चुअल फर्स्ट से इन्हें इनके साथ अगले दिन दाल दूर ले जाना होता है ना तीन मटर कर रहा हूँ मैं मटर करने का मामूल जी एक मटर का देख सकता दस मटर में देख सकता तो बोले होता फिर हम जाफर होने होता कारपेंटर वाले परसों गुलाबी जो है ना तो बात कर रहा हूँ क्या बोलते कारपेंटर पावर जाने में बात करें तो ऐसा 25 लाख का 2 ग्राम कोशिश होता है तो उसी में जो है हमें अगर 25 लाख 2 ग्राम तो 5 लाख का देना है क्योंकि एक बच्ची है उस बच्चे की दुनिया छोटी तरह तरह में बच्ची है वो बच्ची में पढ़ाया है ये रोज पीटी है लेना गाड़ी मरणम पहना चला बाधा करो పట్టణం పట్టణంలో ఎటువంటి వాతావరణం రావడం పోలీస్ బాధ్యత ఆ పాప తరచుగా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా పోలీస్ శాఖ స్పందించకపోవడం సకాలంలో చర్యలు తీసుకోకపోవడం దీనికి కారణమని తెలియజేస్తాం పోలీస్ శాఖ వారు వైఎస్ఆర్ పార్టీ నాయకుల సేవలు చేసేదానికి టైం చాలడం లేదు ఇంకా ప్రజా వ్యవస్థ ఎంతమాత్రం కాపాడడానికి ఇట్లావన్నీ జరుగుతాయి ముందు ఉన్న అదర్ సైడ్ ఉన్న వాళ్ళకి పిలిచి ఏం జరుగుతోంది ఎందుకు జరుగుతోంది ఇటువంటి ఘటన ఎందుకు జరుగుతోంది ఆ పాప ఎక్కడ వెళ్తే అక్కడ మీరు ఎందుకు వెంటాడుతున్నారు ఏం మీ ఆలోచన ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పి వాళ్లకు కౌన్సిలింగ్ చేసి లేదా భయపెట్టి చేసి ఇట్లా జరిగేది కాదు దీనిపైన పూర్తిగా నేను లా అండ్ ఆర్డర్కి మీరు సిస్టమేటిక్ చేయాల్సిన అవసరం ఉంది ఇటువంటిది కానీ పట్టణంలో అయితే పట్టణ ప్రజలు భయభ్రాంతులతో ఉన్నారు ఇది మంచి వాతావరణం కాదు ఆమె ఎక్కడ పోయినా కూడా ఆ టీచర్ గురించి ఆ లెక్చరర్ గురించి చాలా మంచి పేరు వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు ఏమున్నా కూడా కానీ కూర్చొని మాట్లాడి సెటిల్ చేసిందాల్సింది ప్రాణాలు తీసే అర్హత ఏ ఒక్కరికి లేదు నేను ఇటువంటి వాతావరణానికి నేను ఎవరైతే చేసినారో నేను వాళ్ళకందరికీ తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది మంచి చర్య కాదు దీనివల్ల ఏ మెసేజ్ ఇవ్వాలనుకున్నారు మీరు పట్టణానికి ఏం మా ఒకరికొకరు సంపుకోవడం ఇది ఏమైనా సాంప్రదాయమా పాత కక్షలా ఇవి ఎవరిచ్చారు ఈ అధికారం మీకంతా ఇవంత ప్రాణాలు తీసే అర్హత మీకు నేను సూటిగా చెప్తున్నాను ఇది ఎవరైతే చేశారో వాళ్ళపైన పోలీస్ సరైన చర్యలు తీసుకోవాలా వాళ్ళకి పిలిచాలా మిగతా వాళ్ళ ఫ్యామిలీ ఎండర్స్ పిలిచాలా ఇది ఏం చేశారో వాళ్ళు సరిపైన సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి సవరంగా కోరుతున్నాను.